ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనము చేయును. కీర్తనల గ్రంథము 145:20. సహోదరి సహోదరులారా, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అని. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులనుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమయ్యున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నారు గనుక మీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.